సుప్రీంకోర్టు జల్లికట్టుకు అనుకూలంగా వ్యాఖ్యానించింది. జల్లికట్టును నిషేధించాలని పెటా సహా అనేక స్వచ్ఛంద సంస్థల నుంచి వచ్చిన వినతులను స్వీకరించిన సుప్రీంకోర్టు జల్లికట్టుపై చర్చ జరగాల్సింది చట్టసభల్లో కానీ కోర్టుల్లో కాదని తేల్చి చెప్పింది. 2017లో తమిళనాడు జల్లికట్టుపై తీసుకొచ్చిన చట్టం కఠినంగా అమలయ్యేలా ఆ రాష్ట్రంలోని డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్లు చర్యలు తీసుకోవాలన్న సుప్రీంకోర్టు జల్లికట్టును ఓటగా అంగీకరించడంలో సర్వోన్నత న్యాయస్థానానికి ఎలాంటి ఇబ్బందులు లేవని తేల్చి చెప్పింది. చట్టాన్ని అతిక్రమించినంత వరకు జల్లికట్టును కొనసాగించుకోవచ్చన్న సుప్రీంకోర్టు జల్లికట్టు తమిళనాడు సంస్కృతిలో ఓ భాగమని తేల్చి చెప్పింది. సంస్కృతికి సంబంధమైన విషయాల్లో కలుగు చేసుకోవడానికి ఏమీ లేదన్న సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో తమిళనాడు వ్యాప్తంగా సంబరాలు మొదలయ్యాయి. బాణాసంచ కాలుస్తూ జల్లికట్టు నిర్వాహకులు సంబరాలు చేస్తున్నారు.